నేను శ్రీముఖితో మాట్లాడాలి అనుకుంటున్నాను. పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక సెల్ఫీ దిగాలి, ఖచ్చితంగా దిగుతాం. ఏంటి ఇంత సిగ్గుపడుతున్నారు మీరు? కొంచెం సిగ్గు ఎక్కువ. మీరు నన్ను కాదు, అక్కను నన్ను చూసి ఎంత సిగ్గుపడితే అబ్బాయిని చూస్తే ఇంకెంత సిగ్గుపడతావే. థ్యాంక్ యూ అక్క పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెల్ఫీ మరి. సెల్ఫీ ఇక్కడికి వస్తే నేను ఇస్తాను. ఓకే, నువ్వు మాట ఇచ్చావు నాకు, నాతో దిగాలి ఫోన్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనక్క. జై రావులమ్మ. థ్యాంక్ యూ. ఓకే, వెనక వెనక ఎవరన్నా? ఎస్, అతి త్వరలో అంటే ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి నాగశౌర్య గారు అండ్ అలాగే మెహరీన్ గారు అండ్ సినిమా టీం అందరూ ఇచ్చే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆన్ ద వే ఉన్నారు. అంతలోపల మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మేము. యా సో ఇట్ సైడ్ కూడా కొంతమంది లేడీస్ కూర్చున్నారు కదా, వాళ్ళ వైపు వెళ్ళిపోదాము. అదిగో అక్కడ లిప్స్టిక్, రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకొని బాగా తలూపుతున్నారు ఆ మేడంకి. ఇవ్వండి. ఇదిగో ఇక్కడ మా రెడ్ ఇగో ఆ కలర్ఫుల్ చున్నీ వేసుకుంది కదా ఆవిడే. ఓకే. హాయ్ అక్క, బాగున్నావా? చాలా బాగున్నాను. పెళ్ళైందా నీకు? అందుకే ముఖంలో స్మైల్ ఉంది. చెప్పు నాగశౌర్య, కనుక నీకు సడన్ గా ఒక రోజు నువ్వు పొద్దున్నే లేచిన వెంటనే నీ బెడ్రూమ్ లో హాయ్ అని అనిపించాడు, ఏమంటావు? ఇంకేమంటావు? ఇంకేముంది? ఒకవేళ ప్రపోజ్ చేసే అవకాశం కనుక ఇస్తే ఎలా చేస్తావు? కమాన్, తియ్యి నీలోని కళాకారుణ్ణి కవయిత్రిని బయటికి తీసి చెప్పు ఏదో ఒకటి. ఖమ్మం వాళ్ళందరూ చూస్తున్నారు, పరువు పోద్ది చెప్పు. సారీ, మా వారు ఊరుకోరు. ఏ, పెళ్ళి అవ్వలేదు అన్నిందిగా ఇందాకే. పెళ్ళి అవ్వలేదు. శౌర్య గారిని కోసం అలా అబద్ధం చెప్పింది అన్నమాట. ఓ ఓకే,